Telangana Bhavanlo Mantri KTR Meeet to Matladutunnaru live chuddam. KCR gari adesham edaithe rashtra karyavarga samaveshamlo ichinaro daniki anugunanga party samsthagata nirmananiki sambandhinchi oka karyacharananu karyacharana pranalikanu rupondinchadam jarigindi. అది మీ ద్వారా మీడియా ద్వారా మా పార్టీ యొక్క కార్యకర్తలకు నాయకులకు సందేశాన్ని చేరవేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఆ వివరాలు ముందుగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 2వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, అదే రకంగా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రతి చోట కూడా జెండా పండుగతో ఈ గ్రామ కమిటీలు మరియు వార్డు కమిటీల నిర్మాణం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఒకవైపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. వారితో పాటు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఢిల్లీలో ఉంటాం. అయినప్పటికీ ఎక్కడికక్కడ గ్రామస్థాయిలో నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ జెండా ఎగిరేసి వారి వారి గ్రామాల్లో ఆ రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ గ్రామ కమిటీల నిర్మాణం యొక్క ప్రక్రియ, అదేవిధంగా పట్టణంలోని వార్డు కమిటీల నిర్మాణం ప్రక్రియ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖు లోపల, అంటే 10 రోజుల వ్యవధిలో ఈ కమిటీల నిర్మాణం, గ్రామ మరియు వార్డు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే రకంగా సెప్టెంబర్ 12 నుంచి 20 తారీఖు లోపల, అంటే మళ్ళీ ఒక వారం లోపల, మండల కమిటీలు మరియు పట్టణ కమిటీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, సెప్టెంబర్ 2 నుంచి 12 లోపలనే వార్డు కమిటీలు పట్టణాల్లో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. తర్వాత 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మండల కార్యవర్గాలు, పట్టణ కార్యవర్గాలు కూడా నియమించాల్సి ఉంటుంది. వీటి తర్వాత గౌరవ పార్టీ అధ్యక్షుల వారి ఆలోచన మేరకు జిల్లాలోని ముఖ్యులు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయి బాధ్యులు కావచ్చు, అందరితో చర్చించి జిల్లా అధ్యక్షుడు, అదే రకంగా జిల్లా కార్యవర్గం ఎంపిక జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా రాష్ట్ర కమిటీ ఎంపిక కూడా 20 తారీఖు తర్వాత ప్రారంభమవుతుంది. అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా వార్డు కమిటీ కానీ, గ్రామ కమిటీ కానీ, పట్టణ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ మొత్తంగా సెప్టెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు పోతూ ఉన్నాం. సెప్టెంబర్ మాసం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో చాలా క్రియాశీలంగా అందరూ కూడా పాల్గొనాలని, రాష్ట్ర స్థాయి నాయకులైనా, జిల్లా స్థాయి నాయకులైనా, మండల స్థాయి నాయకులైనా, పట్టణ స్థాయి నాయకులైనా, గ్రామస్థాయి నాయకులైనా అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక హైదరాబాద్ గురించి వస్తే, హైదరాబాద్ విషయం వస్తే, హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి, ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువ, ఇక్కడ పట్టణ విస్తృతి ఎక్కువ, మళ్ళీ ఇక్కడ మిగతా ప్రాంతంతో పోలిస్తే వైవిధ్యమైన పరిస్థితి ఉంటుంది. అందుకే హైదరాబాద్ సంబంధించి ఇక్కడ బస్తీ కమిటీలు, అదే రకంగా వార్డు డివిజన్ కమిటీలు, అంటే 150 డివిజన్లకు గాను 150 డివిజన్ కమిటీలు ఉంటాయి. వాటితో పాటు హైదరాబాద్లో మాకు 1400 పైచిలకు నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో బస్తీ కమిటీలు కూడా అయిపోతూ ఉన్నాం. అటు బస్తీ కమిటీలు ఉంటాయి, వాటితో పాటు మనకి ఇటు డివిజన్ కమిటీలు కూడా వేసుకుంటాం, తర్వాత జిల్లా కమిటీ కూడా వేసుకుంటాం. దీంతో పాటు పార్టీ యొక్క బైలా ప్రకారం, పార్టీ యొక్క చట్టం ప్రకారం, నియమావళి ప్రకారం ఏ కమిటీ అయినా సరే అందులో సభ్యులుగా ఉండాలి అంటే క్రియాశీల సభ్యులే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏ కమిటీ అయినా చెల్లుబాటు కావాలి అంటే, గ్రామ కమిటీలు కానీ, అదే రకంగా మండల కమిటీలు కానీ, పట్టణ కమిటీలు కానీ చెల్లుబాటు కావాలంటే 51% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మహిళల భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు పార్టీ యొక్క అనుబంధ సంఘాల కమిటీలను కూడా, అనుబంధ సంఘాల అధ్యక్షులను, అనుబంధ సంఘాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటాం. వాటిని కూడా ఈసారి మంచి క్రియాశీలంగా ఉండేవారిని ఎంపిక చేసుకొని
వాటిని కూడా ఉధృతంగా ముందుకు తీసుకొని పోతాం. సోషల్ మీడియాకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈసారి కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. సోషల్ మీడియాకు సంబంధించి కూడా మరి మొదలు మండల మరియు పట్టణ మరియు నియోజకవర్గ కమిటీలు వేసుకుంటాం. తదనంతరం ఇంకా వచ్చే మరి స్పందనను బట్టి మిగతా కమిటీలు కూడా తప్పకుండా వేసుకుంటాం. ఈ రకంగా సెప్టెంబర్ మాసం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యులు, టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా క్రియాశీలంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, 2వ తారీఖు నుంచి అంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 2వ తారీఖు నాడు జెండా ఎగిరేయాలి, ప్రతి వార్డులో జెండా ఎగిరేసే దిశగా ఇప్పటి నుంచే దానికి ప్రణాళికలు రూపొందించుకోవాలి. మరి పార్టీ యొక్క జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, పార్టీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇప్పటికే జిల్లా కోఆర్డినేటర్లుగా కొంతమంది మిత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు అందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడ ఇప్పటి నుంచి సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఒకవైపు కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే వాటిని కూడా మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మళ్ళొకసారి, అంటే మాస్క్ వేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూనే మరొకవైపు ఈ సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఒక సమావేశం కూడా పెట్టుకుంటాం. తొందరలోనే ఒక 2-3 రోజుల్లో సమావేశం పెట్టుకొని హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇక్కడ కార్పొరేటర్లు వారందరితో కూడా ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే సమావేశం పెట్టుకొని హైదరాబాద్ సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకొని ముందుకు పోతాం. బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు కూడా వేసుకుంటాం. ఈ కార్యక్రమం ఒకవైపు ఢిల్లీలో నిజంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క 20 సంవత్సరాల ప్రస్థానంలో ఢిల్లీలో కూడా ఒక కార్యాలయం ఉండడం అనేది చాలా ఉత్కృష్టమైన సందర్భం, మాకు సంబంధించినంత వరకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక పార్టీగా ఆవిర్భవించి, ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో కూడా జెండా బాతే స్థాయికి టీఆర్ఎస్ చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. డెఫినెట్గా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు ఇప్పటికే పిలుపునిచ్చినారో, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదే మాదిరిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో అందరూ కూడా 1వ తారీఖు నాడే చేరుకొని 2వ తారీఖు నాడు ఉదయం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ విషయంలో ధన్యవాదాలు, నమస్కారం. చాలా బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ పార్టీకి లేనంత గొప్పగా మీరు చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే 100 సంవత్సరాల పై చిలుకు చరిత్ర ఉన్న పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా 30-40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, టీడీపీ కూడా పార్టీగా వారికి కూడా 30-40 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ వాటన్నింటినీ తలదన్నే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొల్పే విధంగా ఈ సంస్థ ఉంటుంది, సుదీర్ఘకాలం ఉంటుంది, ఈ సంస్థ ఉనికియే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ భవన నిర్మాణం ఏదైతే 2006లో ఆనాడు చేసినారో, మొన్ననే 15 నెలలు పూర్తి చేసుకుంది ఈ భవనం. అంతకంటే గొప్పగా, అంతకంటే అద్భుతంగా ఢిల్లీలో వచ్చే భవన్ కూడా ఉంటుంది. అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారే స్వయంగా, మా పార్టీ అధ్యక్షుల వారే స్వయంగా ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని రకాలుగా వారే డిజైన్ కూడా పర్యవేక్షించి నిర్మాణం చేయిస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి మాత్రం చెప్పగలను. ఏ పార్టీకైనా అల్టిమేట్గా కార్యకర్తలు, అల్టిమేట్గా వారే ప్రజల వద్దకి ప్రభుత్వం చేస్తున్న పని కానీ, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ, మా ప్రభుత్వం చేస్తున్న పనిని కానీ చేరవేయాలంటే కార్యకర్తలు ఇవ్వరదు. కాబట్టి ఆ కార్యకర్తలు, ఆ కమిటీల నిర్మాణం ఎంత దృఢంగా ఉంటే, ఎంత బలంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈసారి చాలా క్రియాశీలంగా పనిచేసే వాళ్ళని కమిటీలు వేసుకుంటాం. అందులో కూడా ఇందాక పార్టీ నియమావళి ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో వారు 51% కంటే ఎక్కువ ఉంటేనే ఆ కమిటీ చెల్తుంది, ఏ కమిటీ అయినా సరే. అవన్నీ కూడా పరిగణలో తీసుకొని వేసుకుంటాం. దాంతోపాటు ముఖ్యంగా అనుబంధ సంఘాలను కూడా ఈసారి పటిష్టంగా వేసుకుంటాం. ఇది కార్మిక విభాగం కావచ్చు, విద్యార్థి కావచ్చు, యువజన విభాగం కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, రైతు విభాగం కావచ్చు, ఇవన్నింటిని కూడా చాలా పటిష్టంగా ఈసారి వేసుకుంటాం. వేసుకోవడమే కాకుండా నేను మొన్ననే చెప్పినట్టు కార్యవర్గ సమావేశం తర్వాత వీరందరికీ సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు కూడా, నిర్మాణమే కాదు శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ పరిస్థితిని బట్టి అది ఎప్పుడు పెట్టాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది కూడా మా పార్టీ అధ్యక్షుల వారు, రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటారు.
సార్ ఇప్పుడు న్యూటన్ అనుకుంటా చెప్పింది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పారు. ఏడేండ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఉద్యమ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ప్రజల దశాబ్దాల కలని స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా, ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కేసీఆర్ గారు, ఆయనను పట్టుకొని ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడిగినావు శివారెడ్డి వల్ల నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా ఇట్లా అని? కాదమ్మా, ఎందుకంటున్నా అంటే మీరు చూడండి ఒకసారి, 7 ఏళ్ళ నుంచి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఒకడు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టెబాజ్ అంటాడు, మరి మేమేమనాలా? మా మల్లారెడ్డి గారు పాపం కొంత మా మల్లారెడ్డి గారికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఒక మాట అన్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తెలుగులో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి వాళ్ళు మాట్లాడినట్టు మేము కూడా అప్పుడు, నేను ఇదివరకు 100 సార్లు చెప్పిన, నేను సహనానికి ఓపిక ఉంటుంది, సహనానికి హద్దులు ఉంటాయి, ఓపిక హద్దులు ఉంటాయని చెప్పిన. ఇక మరి మేము ఎన్నిసార్లు చెప్పినా గట్లే చేస్తే ఏమనాలా? నిజంగా అడుగుతున్నా నేను, రాజకీయాల్లో మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి, అందరూ కూడా సంస్కారవంతంగా మాట్లాడని కోరుకుంటాం, కానీ ఎవరయ్యే వాళ్ళు ఒకరు. మీరు చూడండి ఈరోజు ఆ పార్టీల పరిస్థితి ఏంది అసలు? ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి వెళ్ళి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయిన వాడిని పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. ఆయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి మీద, మరి మేమేమనాలా? అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళు కూడా నోరు బారేసుకుంటున్నప్పుడు మీరెవరైనా ఈ ఉపదేశాలు ఆయన కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నావా బుద్ధి లేదా అని చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పరు. మరి అట్లాంటప్పుడు మరి మల్లారెడ్డి గారు అంత పెద్ద మనిషి, ఆయన వయసులో 65-66 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి పోయి నోటికొచ్చినట్టు ఆయన తిడితే ఆయన కొద్ది ఆవేశంలో మాట అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీరు సమర్థిస్తున్నారా మరి ఆయన మాట్లాడిన మాటలు? నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ సంస్కారవంతంగా మాట్లాడు. 7 ఏళ్ళ నుంచి ఓపిక పట్టినాం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రిని, అది కూడా మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన, ఇదివరకు చెప్పిన అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, ఇది రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది, పుట్టించింది కేసీఆర్ కాదంటారు ఎవరన్నా? చరిత్రలో అది ఎవరు ఏం చేసినా దాచేస్తే దాగని సత్యం అది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడితే ఇంకెన్ని రోజులు భరాయించాలా? ఏం చేయాలి మరి? తప్పని పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూసినారు, అక్కడ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే కేంద్ర మంత్రిని చూడకుండా లోపల వారేశారు. మరి మేము కూడా అదే ఏమంటే చేస్తాం, మరి అప్పుడు సమర్థిస్తారా మీరు? మళ్ళీ మీరే గగ్గోలు పెడతారా ప్రజాస్వామ్యం ఇంకేదో అని? చూడండి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మహారాష్ట్రలో, కాంగ్రెస్ సమర్థిత, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే చెంపమీకేలు కొడతా అంటే తీసుకుపోయి వేసాను, మరి మేమేమనాలి? ముఖ్యమంత్రిని చంపేస్తాను ఒకడు అంటాడు, తొక్కుతా అంటాడు ఒకడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. అన్పార్లమెంటరీ భాష. ఒక రాజకీయ నాయకులు మాట్లాడతలేరు, కొంతమంది జర్నలిస్టులట, జర్నలిస్ట్ ముసుగులో ఉండే కొంతమంది కూడా మాట్లాడతారు. నోరు ఎంత ఉంది కదా, అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి కూడా కొంత పద్ధతి, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది నడుస్తాం, జర్నలిజం ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాం, ఊకుంటారా ఏంది? డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఇక అక్కడక్కడ మా వాళ్ళు కూడా మాట తోలితే మరి మేమేమనాలి? ఓపిక అని 7 ఏళ్ళు ఆపినాం. ఇక వాళ్ళు కూడా ఆగబడితే ఆగట్టట్టు లేరు, మరి ఏం చేయమంటావు? సమర్థించుడు వ్యతిరేకించుడు కాదు పాయింట్ ఇది. ఈ ప్రశ్న వాళ్ళని కూడా అడగండి, ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అని అడగండి. ఏది బ్రదర్ ఎవరంటున్నారు మాట? సరే మాట్లాడండి, మేము వద్దంటలేం కదా, వాళ్ళు మాట్లాడమనికి మేము కూడా మాట్లాడతాం, ఏం చేద్దాం మరి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నా అని చెప్తున్నా. తప్పేప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆ సమయంలో పిల్లలు చచ్చిపోతేనో, లేకపోతే ఆ ఉద్యమ సమయంలో ఏదైనా ఆవేశంతో ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంది. ఇలా వీళ్ళకేం రోగం వచ్చిందా నాకు అర్థం కాదు. ఎందుకు ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపు వస్తుందా? వీళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏ ఒక్కొక్కరికి ఏం రోగం వచ్చింది? అధికారం అనే యావ తప్ప ఏమొచ్చింది జబ్బు? ఒక ఆయన తిరుగుతున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర అనట, ఆయన పేరు బండి సంజయ్.
కానీ ఆయనకు బండి మీద పోదామంటే ఆయనకు పాపం పెట్రోల్ బాగా పిరమైందని చెప్పి బండి కాకుండా పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన. ఏమొచ్చింది ప్రాబ్లం ఆయనకు నాకు అర్థం కాదు. ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేసిందండి? ప్రజా సంగ్రామ యాత్ర నాకు తెలియకడుతున్నాను ఈరోజు. ఏం బాధ వచ్చింది మీకు? ఎందుకు చేస్తున్నావు అసలు యాత్ర చెప్పు ప్రజలకు. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి కాడ స్టార్ట్ చేస్తా చెయ్యి. ఏం చెప్తావు హైదరాబాద్లో? లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి అక్టోబర్లో. దేశంలో గుజరాత్కు వరదలు వస్తే 1,000 కోట్లు ఇచ్చినాం. ఇంకోకాడ బీజేపీ పాలిత ప్రాంతంలో వరదలు వస్తే 500 కోట్లు ఇచ్చినాం. హైదరాబాద్కు మాత్రం మొండి చేయి చూపెట్టినాం, ఒక బుడ్డపై చేయలేదు. అయినా మాకు సిగ్గు లేకుండా యాత్ర చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తావా? ఏం చెప్తావు? ఈరోజు బండి సంజయ్ గారు చెప్పాలా, ప్రభుత్వం మొట్టమొదటిసారి భారతదేశంలో 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తాం. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే చెప్పిన, మీకు యాదకుండాలి, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయింది, బేచో ఇండియా మొదలైంది, బేచో ఇండియా అనే కార్యక్రమం మొదలుపెట్టిరని చెప్పిన చేస్తున్నారు అదే ఈరోజు. చెప్పాలా బండి సంజయ్ ఈరోజు ఎందుకు నీ యాత్ర? ఇంకేమైనా ఆస్తులు మిగిలిపోతే వాటిని గుర్తించి అమ్ముదామనా? ప్రజలైతే అదే అనుకుంటున్నారు. ఇంకేమైనా దొరకబడతారేమో. ఈరోజు చూసిన పేపర్లో, ఈరోజు పేపర్లో ఉంది, మౌలాలీలో హైదరాబాద్లో 21 ఎకరాల రైల్వే విలువైన భూమిని అమ్మకానికి పెడుతున్నారని వచ్చింది. 6 లక్షల కోట్ల ప్యాకేజీలో, అది కూడా 6 లక్షల కోట్ల అమ్మకాల్లో అది కూడా ఒకటి. మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడతాం సికింద్రాబాద్ నియోజకవర్గంలో, ఒక 4-5 ఎకరాలు రైల్వే భూమి ఇవ్వండి అంటే ఇయ్యరు. కానీ ఇవాళ 21 ఎకరాలు అమ్మకానికి పెడుతున్నాం అని చెప్పి 6 లక్షల కోట్ల అమ్మకాల దానిలో భాగంగా నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ గారిని, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏం చెప్తావు నీ యాత్రలో? 2 కోట్ల ఉద్యోగాలు కాదు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నాం. అందులో ఈరోజు ఏదైతే 11,30,840 ఉద్యోగాలు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో. 11,30,840 ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఆ 11,30,840లో 1.6 లక్షల ఉద్యోగాలు దళితుల కోసం రిజర్వేషన్ ఉంది, 1 లక్ష ట్రైబల్స్కు ఉన్నది, 2 లక్షలు ఓబీసీలకు ఉన్నాయి. ఈ 5 లక్షలు మొత్తం ఎగ్గొడతాం, ఈ 5 లక్షల ఉద్యోగాలు ఖతం చేస్తున్నామని చెప్పి చెప్తుంది. కానీ ప్రజా సంగ్రామ యాత్ర ఈ సంస్థల అమ్మకాల ద్వారా, వాటిలో రిజర్వేషన్లు లేకుండా చేసి ఈ సంస్థల అమ్మకాల ద్వారా బడుగు బలహీన వర్గాల పొట్టగొడతాం, ఈ 5 లక్షల మంది ఉద్యోగాలు ఎత్తగొడతామని చెప్పడానికని యాత్ర? లేదా మీ హయాంలో మన జీడిపి బంగ్లాదేశ్ కంటే తక్కువ పడిపోయిందని చెప్పుతుంది కానీ యాత్ర? లేదా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని కరోనా సమయంలో నమ్మబలికి ఈ దేశ ప్రజల చెవిలో కాలీఫ్లవర్ పెట్టినందుక? దేనికోసం నీ యాత్ర? ఎవరి కోసం నీ యాత్ర? దేనికోసం చేస్తున్నావు అంటే దానికి సమాధానం రాదు. నాకైతే ఒకటే అనుమానం, 100% ఈయన యాత్ర ఎందుకంటే కేవలం ఇంకేమన్నా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏమైనా మిగిలినాయా చూసుకొని వాటిని కూడా మోడీ గారికి చెప్పి ఆయనతో అమ్మేస్తలు ఒలిగొస్తుందని చెప్పి మొత్తం అమ్మేతందుకే పెట్టినమో యాత్ర అని నా డౌట్. అంతకంటేనైతే నాకు తెలిసినంత వరకు వీళ్ళు చెప్పుకోవడానికి ఏముందండి నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి నేను సూటి కడుతా ఉన్న బండి సంజయ్ గారిని, మీరు కానీ కిషన్ రెడ్డి గారు చెప్పండి, ఈ 7 ఏళ్లలో తెలంగాణ నుంచి మీరు, నేను ఇదివరకు కూడా చెప్పాను ఈ మాట మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలు మీకు పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. మీరు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఇచ్చింది కేవలం 1,45,000 కోట్లు మాత్రమే. అంటే రూపాయి మేమిస్తే ఆటాన మీరు మాకు వాపసు ఇచ్చిండ్రు. మరి అట్లాంటప్పుడు మీరు ఒక్క పైసా అదనంగా ఇచ్చిండ్రా, ఒక స్కీమ్ తెచ్చిండ్రా, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రా, విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? ఏం ముఖం పెట్టుకుని పోతారు ప్రజల దగ్గరికి? ఏమని చెప్తావు? పైపెచ్చి నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇంకా కావాలంటే బండి సంజయ్ గారు తిరుగు, మాకు అభ్యంతరం లేదు. ఊరూర నర్సరీ చూడు, ఊరూర వైకుంఠధామం చూడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఈరోజు సాగులోకి వచ్చిన 1,00,000 ఎకరాల నీళ్లు చూడు, మిషన్ కాకతీయలో బాగైన చెరువులు చూడు, రైతు బంధు తీసుకుంటున్న రైతు ముఖంలో సంతోషం చూడు, కళ్యాణలక్ష్మి తీసుకుంటున్న మా ఆడబిడ్డల ముఖంలో సంతోషం చూడు, కేసీఆర్ కిట్టు దొరికిన బాలింతల ముఖంలో సంతోషం చూడు, ఈరోజు గ్రామ గ్రామాన పెరిగిన చెట్లు చూడు, బ్రహ్మాండంగా ఈరోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద అద్భుతంగా తయారైన పల్లె పట్టణాలు చూడు, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 2,000-3,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న మా వృద్ధులను చూడు, వితంతువులను చూడు, దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 2,000 రూపాయల పెన్షన్లు పొందుతున్న బీడీ కార్మికురాలను చూడు. చూసి బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని నీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పు, ఇక ఇవి చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఏమైనా పేరు వస్తుందని చెప్పు. ఊరూరా నీకు గ్యారంటీ, ప్రజలు అడుగుతారు చెప్పు సమాధానం చెప్పు. సిలిండర్ మీరు వచ్చిన్నాడు 700 రూపాయలు, ఇలా 1,000 రూపాయలు ఎందుకో సమాధానం చెప్పు.
మీ మోడీ గారు అన్నారు, మేమనడం కాదు. జన్ ధన్ ఖాతాలో ధన్ ధన్ 15 లక్షలు ఇస్తా అన్నావు, ఏడవైనాయి 15 లక్షలు చెప్పు సమాధానం. 7 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసినావో చెప్పు. అవి ఏవి చెప్పకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా, ఇంకోటి చేస్తా, కొంతమంది చుట్టూ గుంపును పెట్టుకొని లొల్లి పెట్టుకుంటే డబ్బులు కొట్టుకుంటే పోతా అంటే నడవదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. నీ పార్టీకి ఎందుకు ఓటేయాలి, నీ పార్టీని ఎందుకు ఆదరించాలి, ఎందుకు ఆశీర్వదించాలి, దేని మీద నీ పోరాటం? 24,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ చెప్పింది, మిషన్ భగీరథకి మిషన్ కాకతీయకి ఈమె రికమెండ్ చేసింది, సిఫారసు చేసింది. 24 పైసలు ఇచ్చింది అని ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమని గజ్వేల్ వేదికగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని అడిగినారు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం రోజు. మీ ఇష్టమున్న ప్రాజెక్టుకి ఇవ్వమని చెప్పినాం, కాళేశ్వరంకి ఇవ్వండి లేదా పాలమూరికి ఇవ్వమని చెప్పినాం, ఇచ్చిండ్రా? ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు మీరు ఇలా ఊళ్ళకి? అడగరా ప్రజలు, ఆలోచించరా ప్రజలు? మీకు ఓటేస్తే ఈ 7 ఏళ్లలో ప్రజలకు ఏ రకంగా వార్తలు పెట్టినో మర్చిపోయినరా? లైన్లలో పెద్ద నోట్ల రద్దని చెప్పి లైన్లలో ఎవరు పైసలు వాళ్ళే అడుక్కునే స్థాయికి దిగదార్చినారు. ఇవాళ పెట్రోల్ బంకు కోసం దండాలు పెట్టుకుంటున్నారు మోడీ గారికి అక్కడ సెంచరీ దాటించినందుకు. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఈయన సంగ్రామ యాత్ర చేస్తాను, ఈయన బయలుదేరుతాడు. నా విజ్ఞప్తి ఏంటంటే, అందుకే ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణలో. అమాయకత్వాన్ని ఏదో తెలంగాణ ప్రజలు అమాయకులు, మేమేం చెప్తుంది నమ్ముతారు అనే వెర్రి భ్రమలో ఉండవద్దని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఎవరంటున్నారు? వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం పోయింది. కేసీఆర్ గారి వల్ల ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగులు చాలామంది చాలా మాట్లాడతారు. మేము 132,899 ఉద్యోగ నియామకాలు చేసినామని శ్వేతపత్రమే విడుదల చేసినాం. మాకు అట్లా బాధపడాల్సిన అవసరం కానీ దాచాల్సిన అవసరం కానీ లేదు. అది మాత్రమే కాదు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నియామకాల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్రపతి గారి చేత ఆమోద ముద్ర వేయించి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇంకో 50,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో ఇప్పటికే మా అందరినీ కూడా ఎక్సైజ్ చేయమన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినాం. మాకు ఇంకా 2.5 ఏళ్ళ గడువు ఉంది బ్రదర్. వాళ్ళకి ఎందుకు అంత తొందర, ఎందుకు ఆతృత, ఎందుకు వీళ్ళకు? డెఫినెట్గా అది కూడా చేస్తాం, అది కూడా చేసేది మేమే. 132,899 ఉద్యోగ నియామకాలు చేపట్టింది మేమే, మిగతా చేసేది కూడా మేమే. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం, కావాలంటే మిగతా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీయండి. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 8,70,000 ఖాళీలు ఉన్నాయి. దాని గురించి ఎందుకో మాట్లాడాడు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఎందుకో మాట్లాడారు. 8,70,000 ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి ఎందుకు నింపుతలేరు మరి? ఇతరులను మాట్లాడే ముందు 4,000 మన వైపు ఉంటాయి కదా, ఇతరుల వైపు చూపెట్టే ముందు ఆలోచించుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని ఉన్న ఉద్యోగాలు మీరు కూడా కొడుతుంటే కొత్త ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు కానీ ఇవన్నీ చేస్తున్నది మేము. వాస్తవం కాదా ఇది? ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, ఏదో సిల్లిగా ఒక మాట విమర్శ చేయాలి కాబట్టి చేయడం అన్న తప్ప వారు చెప్పేదానిలో వాస్తవం లేదు. కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి అర్థాలు, విషయం తెలిసిన వాళ్ళకి, అర్థమైన వారికి, అర్థం చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కాదు, ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా, రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా, ఏమనుంటే చెప్పమని రాదు దాని మీద. ఊకే ఆడ ఈడేందు కేసీఆర్ మీద దగ్గర ఎందుకు? ఇప్పుడు ఆయనను ఇట్లే ఇట్లా పిచ్చి పీరలా పనులు చేస్తేనే కొడంగల్లో తని తరిమేసాడు. సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు ఇక్కడేదో గెలిచిండు మల్కాజ్ గిల్లా. ఓ దానికి ఏదో పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు ఇప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏందో, ఆయన బతికి ఏందో, ఆయన ఎక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చిండో, ఆయన లెక్క ఏందో అంతా అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషో, ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో, ఆ చిలుక మనదే, పలుకు పరాయిది, ఇక్కడిది కాదు అది పలుకు. ఆయనను మాట్లాడించేటోళ్ళు ఎవరో, ఆయన ఎన్నుకున్నది ఎవరో, ఇది నాకే కాదు బ్రదర్, అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ తీసుకునేదో నడిపిస్తాడు, ఈయన ముంగడ పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిచ్చే తోలు బొమ్మల ఆటలో ఆయన తోలు బొమ్మ గంతే. ఇక దానికి ఏదో పెద్ద పోజులు కొట్టుడు, రెండు మీటింగ్లకు కొంతమందిని ఏకేసుకుని తంతే లొల్లేందుకు, గజ్వేలు గిజ్వేలు లొల్లేందుకు. మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని చూద్దాం, చూసి ఆడనే చూసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు ఈ లొల్లెంత ఎందుకు? థ్యాంక్ యూ. మంచి పనులు చేస్తే ఎవరైనా పొగుడతారు బ్రదర్, చాలా ధన్యవాదాలు ఇట్లా అందరికి.